హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఫోర్జింగ్. సో ఫోర్జింగ్ బేసిక్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు ఫోర్జింగ్ అంటే ఏంటి? సో అది మనం ఎలా అప్లికేషన్స్లో తీసుకుంటాము, అండ్ దాని యొక్క టెంపరేచర్స్ ఏంటి, ఏ మెటల్ని ఎలా మనం ఫోర్జ్ చేస్తాము. ఓకే, సో దీని గురించి మనం తెలుసుకుందాం. అండ్ దానికంటే ముందు మన ఛానల్లో 950+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్, మెయింటెనెన్స్ వీడియోస్, ఆటోమొబైల్ వీడియోస్, మెటీరియల్ సైన్స్ వీడియోస్. సో ఇలా అన్ని టాపిక్స్ కూడా మనం కవర్ చేయడం జరిగింది. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు పొందొచ్చు. అండ్ మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్లు చేయండి అండ్ కామెంట్స్ చేయండి. దానివల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు, మాకు ఒక బూస్టప్గా ఉంటుంది. అండ్ ఆ కామెంట్స్ రూపంలో మీకు కావాల్సిన టాపిక్స్ అందిస్తూ ఉంటే మేము ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం, తప్పకుండా చేయడం జరుగుతుంది. సో ఈరోజు మన టాపిక్ చూద్దాం, ఫోర్జింగ్ బేసిక్స్ అంటే ఏంటి. సో ఇప్పుడు మనం ఫోర్జింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. దాని యొక్క డెఫినేషన్, ఫోర్జింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మెటల్ వర్కింగ్ ప్రాసెస్. సో మనం యాక్చువల్గా ఈ ఫోర్జింగ్ అనే వర్డ్ మనకు తెలిసి ఉండదు, కానీ మనం జనరల్గా ఈ ప్రాసెస్ చూస్తూ ఉంటాము. ఎక్కడ అంటే, మనం బయట చూసినట్లయితే ఈ ఆబ్జెక్ట్స్ని, ఓకే, సో ముఖ్యంగా ఈ కత్తులు ఉంటాయి కదా, సో వాటిని మనం తీసుకువెళ్ళి మనం ఈ ఫోర్జింగ్ అనేది చేయిస్తూ ఉంటాం. దాన్నే మనం బ్లాక్ స్మిత్ అంటాము. ఓకే, సో ఎందుకు చేయిస్తాము అంటే, దాని యొక్క ప్రాపర్టీస్ రీగెయిన్ చేయడానికి, లేదా దాని యొక్క ఆ షేప్ ఏదైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేయడానికి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే, సో ఇది మనకి ఫోర్జింగ్. మనం ఎక్కువగా బయట షాప్లో చూస్తూ ఉంటాము ఇలా. సో దాని యొక్క డెఫినేషన్ ఏంటి, ఇట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది షేపింగ్ ఆఫ్ ఏ హీటెడ్ మెటల్ బై హ్యామరింగ్ అండ్ ప్రెస్సింగ్. ఫోర్జింగ్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే, ఒక హీటెడ్ మెటల్ ఏదైతే ఉందో ఆ హీటెడ్ మెటల్ని షేపింగ్ చేస్తాము మనకు కావాల్సిన విధంగా. అది ఎలా, బై హ్యామరింగ్ ఆర్ ప్రెస్సింగ్. మనం ఆ హీటెడ్ మెటల్ని హ్యామరింగ్ చేసి కానీ లేదా ప్రెస్సింగ్ చేసి కానీ మనకు కావాల్సిన షేప్లోకి తీసుకురావడాన్నే ఫోర్జింగ్ అంటాం. ఓకే, మనం ఇక్కడ చూసినట్లయితే ఒక పెద్ద ప్రెస్ ఉంది. ఓకే, దాని కింద ఒక రెడ్ హాట్లో ఉన్న కండిషన్లో ఉన్న ఒక పెద్ద షాఫ్ట్ అనేది ఉంది. ఓకే, దీన్నే మనం బిల్లెట్స్ అంటారు. ఓకే, సో అది ఎందుకు మనకు ప్రెస్ చేస్తున్నారు అంటే, ఆ రెడ్ హాట్ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రమే అది మనకు కావాల్సిన షేప్లోకి ఫామ్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనం ఒక రాడ్ అనేది తీసుకొని దాన్ని రెడ్ హాట్ స్టేట్లోకి హీట్ చేసి అప్పుడు ఆ హ్యామర్తో మనకు కావాల్సిన షేప్లోకి తీసుకొస్తున్నారు. ఇన్ ఫోర్జింగ్, మెటల్స్ ఆర్ మేడ్ ప్లాస్టిక్ బై హీటింగ్ దెమ్ అండ్ డిఫార్మ్డ్ బై హ్యామరింగ్ వైల్ దే ఆర్ హాట్. సో దీని యొక్క ప్రొసీజర్ ఏంటి అంటే, ఏదైతే మనం మెటీరియల్ని, ఆ మెటల్ని షేప్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం ఏం చేస్తాము అంటే, ప్లాస్టిక్ స్టేజ్కి, ఓకే, దాని యొక్క ప్లాస్టిక్ స్టేట్, ప్లాస్టిక్ అంటే నార్మల్ ప్లాస్టిక్ కాదు, ఆ టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ టెంపరేచర్ని బేస్ చేసుకొని ఆ మెటల్ యొక్క ప్లాస్టిక్ స్టేట్కి తీసుకువెళ్ళి అప్పుడు మనం ఏం చేస్తాము అంటే డిఫామ్ చేస్తాము. ఎలా, హ్యామరింగ్ ద్వారా కానీ లేదా ప్రెస్సింగ్ ద్వారా కానీ. అది కూడా ఇప్పుడు అది హాట్ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రమే. నార్మల్గా అయితే మనం హ్యామరింగ్ చేస్తూ ఉంటే దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అయిపోతాయి. ద కాంపోనెంట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ వే ఆర్ కాల్డ్ యాజ్ ఎ ఫోర్జింగ్స్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక ప్రెస్ ఉంది, అండ్ ఇక్కడ కూడా ఒక ప్రెస్ ఉంది. దాని షేప్లోకి అది ప్రెస్ చేస్తే ఆ షేప్లోకి వస్తుంది. ఇలా మనం తయారు చేసే ప్రొడక్షన్ అన్నిటిని కూడా మనం ఫోర్జింగ్స్ అని పిలుస్తూ ఉంటాం. దిస్ ప్రాసెస్ ఈజ్ యూజువల్లీ క్యారీడ్ అట్ అబౌవ్ ది
రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్. మనం హీట్ ట్రీట్మెంట్ చెప్పుకున్నప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం, రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ కన్నా అబోవ్గా ఉన్నప్పుడు ఒక టెంపరేచర్ ఉంటుంది, ఆ మెటల్ ఒకలా ఉంటుంది. రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ కన్నా బిలో ఉన్నప్పుడు ఆ మెటల్ ఒకలా బిహేవ్ చేస్తుంది. సో అందుకే మనం అబోవ్ ద రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ అండ్ బిలో ద రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ అని పిలుచుకుంటున్నాం. ఓకే, సో మనం ఈ ఫోర్జింగ్ అనేది అబోవ్ ది రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్కి ఆ మెటల్ని తీసుకువెళ్ళి అప్పుడు మనం ఏం చేస్తాము అంటే మనకు కావాల్సిన షేప్లోకి దాన్ని డిఫామ్ చేసుకుంటాము. సో అందుకోసమే దీన్ని మనం ఏమని పిలిచాము అంటే ఈ మొత్తం కూడా హార్ట్ వర్కింగ్ అండర్లోకి వస్తుంది. సో దేర్ఫోర్ ఇట్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఏ హార్ట్ వర్కింగ్. ఓకే, సో అందుకోసమే దీన్ని మనం హార్ట్ వర్కింగ్ అని పిలుస్తాము. ఓకే, సో ఇక్కడ ఫోర్జింగ్ మనకు వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో దాన్ని మనం హ్యాండ్ ఫోర్జింగ్ అంటాం. ఇన్ హ్యాండ్ ఫోర్జింగ్ ఆర్ స్మిత్తింగ్, దాన్నే మనం స్మిత్తింగ్ అంటాం. ద మెటల్స్ విచ్ ఆర్ టు బి ఫోర్జ్డ్ ఆర్ హీటెడ్ అండ్ ఇన్ అన్ ఓపెన్ ఫైర్ ఆర్ హర్ ద డిజైర్డ్ షేప్ ఈజ్ అప్టైన్ బై ది కంట్రోల్డ్ హ్యాండ్ హ్యామరింగ్ బై బ్లాక్ స్మిత్. సో మనం ఎక్కువగా బ్లాక్ స్మిత్ అని కూడా పిలుస్తూ ఉంటాం వీళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళని బ్లాక్ స్మిత్ వర్కర్స్. ఈ ప్రాసెస్ని బ్లాక్ స్మిత్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇందులో సింపుల్, ఏదైతే మనం మెటల్ని షేపు మనకు కావాల్సిన విధంగా ఫామ్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని హీట్ చేస్తాము. హీట్ చేసి ఆ హ్యామర్తో కావాల్సిన షేప్కి మనం దాన్ని షేప్ చేస్తాము. ద షేప్ అండ్ యాక్యురసీ అప్టైన్డ్ విల్ డిపెండ్ లార్జ్లీ అపాన్ హిస్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఈ బ్లాక్ స్మిత్లో ఆ జాబ్ యొక్క యాక్యురసీ కానీ ఫినిష్ కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ యొక్క స్కిల్ మీద ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. స్మిత్తింగ్ ఈజ్ ఎంప్లాయిడ్ వేర్ లిమిటెడ్ క్వాంటిటీస్ ఫోర్జింగ్స్ ఆర్ డిజైర్డ్. సో ఇలాంటివి ఏంటి అంటే ఈ స్మిత్తింగ్ వర్క్స్ అనేవి ఎక్కడైతే తక్కువ టైప్స్ ఆఫ్ క్వాంటిటీస్ ఉంటాయో లిమిటెడ్గా ఉంటాయో అలాంటి వాటిల్లో ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. ద కాస్ట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ ఫర్ సచ్ వర్క్ ఈజ్ రిలేటివ్లీ చీప్. సో ఈ ఫోర్జింగ్ ఈ మనం ఈ స్మిత్తింగ్ ఆపరేషన్స్ కానీ లేదా ఈ బ్లాక్ స్మిత్ ఆపరేషన్స్ కానీ చాలా వరకు ఆ కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ అనేది చీప్ అన్నమాట కంపేర్ టు అదర్ టైప్ ఆఫ్ జాబ్స్. మనం చూసుకున్నట్లయితే జనరల్గా హ్యాండ్ ఫోర్జింగ్ చూసుకుంటే అవి ఇంకా చీప్ ఇక్కడ మనం చూసాం కదా. సో ఇలా మనకి రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం. ఫోర్జింగ్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ ది వర్క్ పీస్ ఇన్ ఏ క్లోజ్డ్ ఫర్నెస్ అండ్ ద డిజైర్డ్ షేప్ ఈజ్ అప్టైన్డ్ ఇన్ డై బై హెవీ హ్యామర్స్ ఆర్ ప్రెసెస్. సో మనం ఈ ఫోర్జింగ్ని ఏమని పిలవచ్చు అంటే ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ ది వర్క్ పీస్ ఇన్ ఏ క్లోజ్డ్ ఫర్నెస్ అండ్ ద డిజైర్డ్ షేప్ ఈజ్ అప్టైన్డ్ ఇన్ డై బై హెవీ హ్యామర్స్ ఆర్ ప్రెసెస్. సో మనం ఈ హీటింగ్ అనేది ఎలా చేస్తాము, జనరల్గా మనం బయట చూసినట్లయితే అవి ఏవైతే హాట్ పీసెస్ ఉన్నాయో వాటి లోపలికి మనం ఇన్సర్ట్ చేసి ఆ పీస్ని హీట్ చేస్తారు. హీట్ చేసి మనం బయటికి తీసిన తర్వాత దాన్ని షేపింగ్ అనేది చేస్తాం ఇలా కదా. సో అదే ఇక్కడ హెవీ హ్యామర్స్తో కానీ ప్రెసెస్తో కానీ చేస్తారు. ఫోర్జింగ్ మే బీ డన్ ఇన్ ఓపెన్ ఆర్ క్లోజ్డ్ డైస్. సో అది ఓపెన్ డైస్లో అయినా చేయొచ్చు క్లోజ్డ్ డైస్లో అయినా చేయొచ్చు. సో మనం ఆ టైప్స్ చెప్పినప్పుడు మీకు చూపిస్తాము నెక్స్ట్ వీడియోలో, అప్పుడు మీకు తెలుస్తుంది. ఓపెన్ డై ఫోర్జింగ్స్ ఆర్ నార్మల్లీ స్టక్ బిట్వీన్ టూ ఫ్లాట్ సర్ఫేసెస్ వైల్ ద క్లోజ్డ్ డై ఫోర్జింగ్స్ ఆర్ అప్టైన్డ్ బై ఇన్ క్లోజ్డ్ ఇంప్రెషన్ డైస్. సో జనరల్గా మనం ఈ ఓపెన్ డైస్ లేదా క్లోజ్డ్ డైస్ అని చెప్తూ ఉంటాం. అదేంటి అంటే ఓపెన్ డైస్ అంటే రెండు సర్ఫేస్లు ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ ఒక సర్ఫేస్ ఉంది కదా, ఇక్కడ ఒక సర్ఫేస్ ఉంటుంది, ఆ రెండింటి మధ్య మనకి టూ ఫ్లాట్ సర్ఫేస్ మధ్య ఈ వర్క్ పీస్ ఉంటే దాన్ని మనం ఓపెన్ డైస్ అంటాము. ఓకే, సో అదే ఇదంతా కూడా ఫోర్జింగ్ అంతా కూడా ఒక క్లోజ్డ్ ప్లేస్లో ఉండి ఆ రెండు ప్లేట్ల మధ్య ఫ్లాట్ సర్ఫేస్ల మధ్య సో ఆ ఇంప్రెషన్ కానీ ఉంటే దాన్ని మనం క్లోజ్డ్ ఇంప్రెషన్ డైస్ అంటాం. ఓకే, సో జనరల్గా మనం ఈ ఫోర్జింగ్కి
ఇంపార్టెంట్ అయిన ఫ్యాక్టర్ ఏంటి? టెంపరేచర్ కదా. ద మెటల్స్ దట్ కెన్ బి ఫోర్జ్డ్ మచ్ ప్రాసెస్ ప్లాస్టిసిటీ, సో అది ప్లాస్టికల్లీ హీట్ చేయాలి కదా. డక్టిలిటీ అండ్ మాలబిలిటీ, సో ఆ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. ఓకే, ఆ ప్రాపర్టీస్ ఎలా ఉండాలి అంటే ఆ మెటీరియల్ ప్లాస్టిసిటీ స్టేట్కి రావాలి, డక్టిలిటీ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ మాలబిలిటీ కూడా కరెక్ట్గా ఉండాలి. ఆ టెంపరేచర్ అనేది మనం అంతవరకు తీసుకెళ్ళాలి. ఓకే, లేకపోతే ఆ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అయిపోతాయి. సో ఇక్కడ కొన్ని మెటల్స్ అనేవి ఇచ్చారు, వాటి యొక్క ఆ టెంపరేచర్స్ అనేవి మనకి ఆ ప్లాస్టిసిటీ ఏదైతే అబోవ్ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ అనుకున్నామో, సో ఆ టెంపరేచర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాట్ ఐరన్ అయితే 1340 డిగ్రీస్, అంటే 1340 డిగ్రీస్ సెంటిగ్రేడ్కి మనం హీట్ చేయాలి. లో కార్బన్ స్టీల్ అయితే 1375 డిగ్రీస్ సెంటిగ్రేడ్, మీడియం కార్బన్ స్టీల్ అయితే 1300 డిగ్రీస్ సెంటిగ్రేడ్, హై కార్బన్ స్టీల్ అయితే 1110 డిగ్రీస్, స్టెయిన్లెస్ స్టీల్ అయితే 1200 డిగ్రీస్ సెంటిగ్రేడ్, బ్రాస్ అయితే 650 డిగ్రీస్ టు 800 డిగ్రీస్, బ్రాంజ్ అయితే 825 టు 900 డిగ్రీస్, కాపర్ అయితే 600 డిగ్రీస్ నుంచి 800 డిగ్రీస్, అల్యూమినియం ఎలాయ్స్ అయితే 340 డిగ్రీస్ నుంచి 450 డిగ్రీస్ వరకు మనం హీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ హీటింగ్ డివైజెస్. సో మనం జనరల్గా ఒక మెటల్ని హీట్ చేయాలి అంటే ఆ బ్లాక్ స్మిత్ ఏదైతే ఉందో అక్కడ మనం 2 టైప్స్ హీటింగ్ అనేది చేస్తూ ఉంటాం. ఆ డివైజెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ హార్త్ హీటింగ్ డివైజెస్ ఫర్నెస్, లేదా క్లోజ్డ్ హార్త్ హీటింగ్ ఫర్నెస్. ఓకే, సో ఓపెన్గా మనం అది ఆ హీటింగ్ చేస్తూ ఉంటే దానిలో మనం ఈ ఓపెన్ హార్త్ హీటింగ్ ఫర్నెస్ అనేది వాడతాము. క్లోజ్డ్గా ఉంటే దాన్ని మనం క్లోజ్డ్ హార్త్ హీటింగ్ ఫర్నెస్ అంటాం. ద బ్లాక్ స్మిత్ యూజెస్ ఏ వెరైటీ ఆఫ్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఫర్ షేపింగ్ ది మెటల్స్. ద ప్రాపర్ హీటింగ్, ఓకే, ఏదైతే మనం వాడుతున్నామో ఆ ప్రాపర్ హీటింగ్ అనేది ఉండాలి. బిఫోర్ హ్యామరింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్రీ రిక్వెస్ట్ ఫర్ సక్సెస్ఫుల్ ఫోర్జింగ్. ఏదైనా ఒక సక్సెస్ఫుల్ ఫోర్జింగ్కి మనకు కావాల్సింది ఏంటి అంటే మనం హ్యామరింగ్ చేసే ముందు ఆ మెటల్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా హీట్ అవ్వాలి. ఓకే, ప్రాపర్ హీటింగ్ నాట్ ఓన్లీ ఎలిమినేట్ ది డిఫెక్ట్స్ ఇన్ కాంపోనెంట్స్ అండ్ ఆల్సో రిజల్ట్ ఇన్ ఫ్యూయల్ ఎకనామీ. మనం ఆ ప్రాపర్ హీటింగ్ చేయడం వల్ల అందులో ఉన్న డిఫెక్ట్స్ అనేవి పోతాయి, అండ్ ఆ ఏదైతే ఫ్యూయల్ ఉందో దాన్ని మనం కరెక్ట్గా ఎకనామికల్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఫ్యూయల్ కావాలి కదా బర్న్ చేయాలంటే. సో అవేంటి అంటే ఆ డివైజెస్ అనేవి కూడా మనకి ఓపెన్ హార్త్ ఫర్నెస్ అండ్ క్లోజ్డ్ హార్త్ ఫర్నెస్. ఓపెన్ హార్త్ హీటింగ్ ఫర్నెస్ ఆర్ ఫోర్జ్ అంటారు దాన్ని. ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ స్మాల్ వర్క్ ఇన్ స్మితి షాప్. మనం స్మితి షాప్లో చూసుకున్నట్లయితే, బ్లాక్ స్మిత్ షాప్లో చిన్న చిన్న జాబ్స్ చేయడానికి మనం ఓపెన్ హార్త్ ఫర్నెస్ అనేది వాడుతూ ఉంటాం. ఓకే, సో వైల్ ద క్లోజ్డ్ హార్త్ హీటింగ్ ఫర్నెస్ ఆర్ యూజ్డ్ ఇన్ మాస్ ప్రొడక్షన్ టు హీటింగ్ స్మాల్ పార్ట్స్. సో మనం రిపీటెడ్గా ఎక్కువగా జాబ్స్ చేయాలి ఆ స్మాల్ పార్ట్స్ని హీట్ చేయాలి అంటే మనం క్లోజ్డ్ హార్త్ హీటింగ్ ఫర్నెస్ అనేది వాడతాము. ఫ్యూయల్ అండ్ వర్క్ పీస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు క్లోజ్డ్ హార్త్ త్రూ ఏ సెపరేట్ డోర్. సో మనకి క్లోజ్డ్గా ఉంటుంది ఇదంతా కూడా, ఒక డోర్ ఉంటుంది, దాని లోపలికి ఆ మెటీరియల్ అన్నీ కూడా ఫీడ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఫోర్జ్ అనేది మనకు కనిపించింది, దాన్ని మనం ఓపెన్ హార్త్ హీటింగ్ ఫర్నెస్ అంటాం. క్లోజ్డ్ దానికైతే మొత్తం కూడా క్లోజ్లో ఉంటుంది. ఓకే, సో దీని యొక్క వర్కింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకే, సో ఇది ఫోర్జింగ్ అంటే ఏంటి అండ్ అది ఎలా వర్క్ చేస్తుంది, సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.